మనం సైకిల్ మళ్ళీ గ్రౌండ్ ఎక్కడ మన తాతల్లే మా తాతలు ఫార్మర్స్ నాన్నలు మన ఫ్యామిలీస్ అన్ని రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మనం ఫార్మర్సేగా మనం ఇప్పుడు మేము ఫార్మర్సే సో అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అందరూ సో ఇది ఒక ఫార్మింగ్ తీసుకోవచ్చు ప్లస్ చదువుకున్నోడు వ్యాపారం చేస్తే ఇంకా బాగుంటుంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది అప్డేటెడ్ ఇందాక ఇప్పుడు చెప్తా ఉన్నాం ఇందాక గుర్తించు కూడా మనకు ఒక ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మనం ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో 100 ఎకరాలు తీసుకున్నాం ఒక ఊరు తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే పండించుకున్నారు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఒక యాప్ క్రియేట్ చేసి మీ ఇంటికి ఏం కావాలి అని నువ్వే పెట్టుకుంటావు యాప్ క్రియేట్ చేసి డోర్ ఇన్వైల్ చేస్తావు అయిపోయింది అక్కడే నీకు మొత్తం టెక్నాలజీస్ కొను టేక్ ఓవర్ సూపర్ సో ఫార్మింగ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ సూపర్ సో ఆ పాయింట్ ని చెప్పదలుచుకున్నా సూపర్ సార్ లెక్చర్లు లేకపోతే క్లాసులు ఈ పీక్తో అని అనుకోవద్దు అసలు అలా ఆ యాంగిల్లో లేదు ఎందుకంటే ఇందాక కూడా అనుకున్నాం శతమానం చేసినప్పుడు శతమానం భవతి చేసినప్పుడు మమ్మల్ని కూడా చాలాసార్లు అడిగారు ఇప్పుడు ఎవరు చూస్తారండి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఆ పాయింట్ చిన్న పాయింటే కదా ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కొడుకు రావాలని ఇదేం పెద్ద పాయింట్ అని సో ఇప్పుడు అది నేషనల్ అవార్డు కొట్టింది అది నేషనల్ అవార్డు కొట్టింది అది మంచి సినిమా అయింది దానివల్ల నా ఫ్రెండ్స్ కొంతమంది మారిన వాళ్ళు ఉన్నారు సో 10 మంది సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు ఎవ్రీ 2-3 నెలలకి వెళ్ళి అట్లీస్ట్ ఒక రోజున కనిపెట్టేసి వస్తున్నారు అమ్మ నాన్న సూపర్ సార్ సో అలానే ఇప్పుడు ఈ సినిమా తర్వాత నేనేమి సొసైటీని మార్చేస్తా లేకపోతే మొత్తం అందరూ మారిపోతారు అని కాదు ఈ దీనివల్ల అట్లీస్ట్ ఇంకో 10 మంది రైతులుగా మారితే రైతులుగా మారితే అదొక అచీవ్మెంట్ లైఫ్.